నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటున్న గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేము 2 సీట్లు ప్రకటిస్తాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని పవన్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే 6RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. కలిసి ముందుకు వెళితేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్ళం అవుతున్నాం, కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం. ఒక మాట, అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నాం. టీడీపీ జనసేన పొత్తులకు ఇబ్బందులు కలిగేలా కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నన్ను వీధి కుక్కని తిట్టినా భరించా, లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నా. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఎంత మాత్రం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన మా పార్టీ నేతలకు నా క్షమాపణలు. గత 5 జనసేన సమర్థవంతంగానే పనిచేసింది. ఈ 5 పోరాటం 2024లో రాజకీయ బలం కావాలి. పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని నాకు తెలియనిది కాదు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి, కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను? ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం. ఆటుపోట్లు ఎదురవుతాయి, కొన్నిసార్లు తప్పవు. పొత్తుల్లో భాగంగా మనం 3వ వంతు సీట్లు తీసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికలతో నేను ఆగిపోవడం లేదు, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యానించారు ఆయన. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారు. ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్నే పవన్ ఇప్పుడు వ్యతిరేకించారు. రేపు ఇది ఎటు దారి తీస్తుందో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది ఇప్పుడు.